హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ షో యూ మై సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్ సో స్టేట్ యూన్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మోస్ట్ ఫేవరెట్ సాఫ్ట్ టాయ్ వై దిస్ ఈజ్ మోస్ట్ ఫేవరెట్ మీన్స్ మా సిస్టర్ నాకు ఇది గిఫ్ట్ చేసింది నాకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వంటీ వన్ గిఫ్ట్స్ అని చెప్పి నాకు గిఫ్ట్స్ తెచ్చింది ఇదేంటంటే ఫైవ్ ఫీట్ ఉంటుంది సో ఇంచుమించు నా హైట్లో తీసుకుంది అనమాట ఫైవ్ ఫీట్ జనరలీ గర్ల్స్కి చాలా ఇష్టం ఉంటుంది కదా సాఫ్ట్ టాయిస్ దట్టు టెడ్డీ బేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడా ఉండే సో నా ఇష్టం కోసం ఈ టెడ్డీ బేర్ తీసుకొని వచ్చింది ఇది హైదరాబాద్లోనే పర్చేస్ చేసాం చాలా ప్లఫీగా ఉంటుంది అండ్ దీనికి బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంది ఈ టెడ్డీ లైట్ పీచ్ కలర్ ఎవ్రీ గర్ల్ రీమ్ కదా ఇంత పెద్ద టెడ్డీ ఉండాలని మై సెకండ్ సాఫ్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంటుంది సాఫ్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ కలిసి మా సిస్టర్కి గిఫ్ట్ చేసాం అంటే బిఫోర్ మ్యారేజ్ గిఫ్ట్ చేసాం ఇది తిరుపతిలో పర్చేస్ చేశారు హస్బెండ్ అమ్మాయిలకు గిఫ్ట్ చేయాలంటే మ్యాక్సిమమ్ టెడ్డీసే కదా సో ఇది నేను మా చెల్లికి హైదరాబాద్లో ఉన్నప్పుడు తన హాస్టల్లో ఉండే అనమాట ఇంటికి రాలేకపోయింది అప్పుడు నేను మా హస్బెండ్ తీసుకెళ్ళి ఇచ్చాము దీనికి బ్యాక్ సైడ్ జిప్ ఉంది సో ఇందులోంచి మనకు ఒకవేళ ఆ కాటన్ అదంతా పోతే మనం మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అండ్ ఇది వాషబుల్ కూడా మై థర్డ్ సాఫ్ట్ టాయ్ వెరీ 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 ఫేవరెట్ సాఫ్ట్ అయ్యి ఎందుకు అంటే ఇది నాకు మా డాడీ గిఫ్ట్ చేశారు నా బర్త్డే అప్పుడు ఇది అన్నిటికంటే ముందు తీసుకున్నాం ముందు చూసిన టూ టెడ్ డేస్ కంటే కూడా ఇది ముందుది ఇది డాడీ గిఫ్ట్ చేశారనమాట నా కోసం ఆయనే తీసుకొని సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చారు మై మెమరబుల్ సాఫ్ట్ అయ్యి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అది ఇప్పుడు ఇన్ని డేస్ అయినా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇది అలాగే ఉంది ఇంకా గర్ల్స్ అంటే పింకీ ఇష్టము అట్లా అని అనుకుంటారు కదా సో డాడీ కూడా అట్లానే అనుకొని తీసుకొని వచ్చారు నాకు చాలా ఇష్టం అండ్ మై మెమరబుల్ గిఫ్ట్ డాడీ ఇది నాకు ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ బర్త్డే ఉన్నప్పుడు గిఫ్ట్ చేశారు అనుకుంటా వెరీ క్యూట్ టాయ్ నాకు చాలా ఫేవరెట్ చాలా ఇష్టం మై ఫోర్త్ సాఫ్ట్ టాయ్ ఈ సాఫ్ట్ టాయ్ వచ్చేసి నేను ఇది చెల్లికి గిఫ్ట్ చేశాను రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ లాక్డౌన్ బర్త్డే ఉంది కదా అప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇది ఇది తనకు చాలా నచ్చింది ఈ టెడ్డీలో హైలైట్ ఏంటంటే మొత్తం సింగిల్ కలర్ ఉంటుంది అండ్ బావు కూడా బాగా హైలైట్ అవుతుంది ఈ టెడ్డీకి మా సిస్టర్ జీని అని పేరు పెట్టుకుంది ఇది తన ఫేవరెట్ టాయ్ ఇది కొనిచ్చినప్పటి నుంచి ఇది ఎప్పుడు తన బెడ్ మీద ఉండాల్సిందే జీని అని ఎందుకు పెట్టినవరా పేరు అంటే ఇదంతా బ్లూ బ్లూ కలర్లో ఉంది కదా అచ్చం అలా అద్దీన్ జీని లాగా అని చెప్పింది అనమాట గర్ల్స్కి ఏజ్ పెరుగుతున్న ఈ టెడ్డీస్ పైన ఇష్టం మాత్రం పోదు మై ఫిఫ్త్ సాఫ్ట్ టాయ్ ఇది వచ్చేసి డక్కీ మోమో నా ఫేవరెట్ డిస్నీ క్యారెక్టర్ ఇది మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్ వ్యాలంటైన్స్ డే అప్పుడు ఇది సర్ప్రైజ్గా ఏం కాదు కానీ నేనే సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అలా నాకు అది వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయింది ఆ టైంకి నా దగ్గర చిన్నప్పుడు నుంచి ఉన్న సాఫ్ట్ టాయ్స్ చాలా ఉండే పోయినాయి కొన్ని అంటే చిరిగిపోవడం పాత పడిపోవడం అలాగా కానీ ఎప్పుడు నా దగ్గర ఇట్లాంటి సాఫ్ట్ ఆయ్ అయితే లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చాలా కలర్ఫుల్గా ఉంటుంది చౌక్యూ డకీ మమ్మ మై సిక్స్త్ సాఫ్ట్ టాయ్ నా దగ్గర చిన్నప్పుడు వైట్ రెడ్డీస్ ఉండే కానీ అవి బాగా మాసిపోవడం వల్ల నేను ఎప్పుడు తర్వాత వైట్ తీసుకోవాలనుకోలేదు కానీ ఇది నాకు సర్ప్రైజ్గా మా హస్బెండ్ మా మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డే మా మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ చేశారు ఇది ఒక స్నూపీ డాగ్ మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకొని ఇచ్చారు పద్దు శ్యామ్ అని మా నేమ్స్తో ఉన్నది సో ఆ కాన్సెప్ట్లో భాగంగా ఈ సాఫ్ట్ ఐ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్గా వచ్చింది ఇది బయట గిఫ్ట్ షాప్స్లోనే పర్చేస్ చేశారు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్లో గిఫ్ట్ చేశారు హస్బెండ్ కాకపోతే వైట్ కాబట్టి మనం కొంచెం నీట్గా చూసుకోవాలి డస్ట్ పడితే బొమ్మ త్వరగా పాడైపోయినట్టు మంచిగా అనిపించదు నీట్గా ఉండదు మై సెవెంత్ టాయ్ ఇది వచ్చేసి రీసెంట్గానే పర్చేస్ చేశాను ట్వంటీ ట్వంటీ వన్ ఫెబ్రో ఇది నా కోసం నేనే కొనుక్కున్నా ఏం గిఫ్టింగ్ కాదు ఇంటి ముందరికి వచ్చాయన్నమాట పిల్లకాయలందరూ ఒకటే ఎగబడి చూస్తుంటే నాకు కూడా చూడాలనిపించి చూస్తే ఈ సాఫ్ట్ ఆయ్ అనిపించింది భలే క్యూట్ అనిపించింది సో అట్లా కొన్న సాఫ్ట్ టాయ్ ఇది మా ఇంట్లో ఎలిఫెంట్ బొమ్మలు అంటే డెకోర్ పర్పస్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గ్లాస్ చెక్కవి మట్టివి అలా ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయి కానీ ఇట్లా సాఫ్ట్ ఆయిలో ఉన్న ఎలిఫెంట్ బొమ్మ లేదు నాకు ఇది భలే క్యూట్గా స్మాల్గా బాగా అనిపించింది వెల్వెట్ క్లాత్తో చేశారు ఇది చాలా ట్రై చేశారు ఆల్మోస్ట్ ఎలిఫెంట్ క్యూట్ ఎలిఫెంట్ నియర్ లుక్కి ఇది నేను చాలా తక్కువ ప్రైస్కి కొన్నాను ఆ ప్రైస్కి క్వాలిటీ సూపర్ క్వాలిటీ మై ఎయిత్ సాఫ్ట్ టాయ్ ఇది సాఫ్ట్ టాయ్ కాదు మంకీ క్యాప్ అంటాం కదా మాస్క్ టైప్ అలాంటిది ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిందని చెప్పాను కదా ఆ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనమాట మా హస్బెండ్ కొంచెం నన్ను ఎక్కిరించి ఏడిపించడం కోసం ఇచ్చిన గిఫ్ట్ ఇది బట్ ఇట్స్ వెరీ క్యూట్ చాలా బాగుంటుంది ఇది దీని క్వాలిటీ చాలా బాగుంది ఇది మంచి వెల్వెట్ క్లాత్తో చేశారు అండ్ దీని ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి మై నైన్త్ సాఫ్ట్ టాయ్ ఇది వైట్ క్యూట్ సాఫ్ట్ ర్యాబిట్ ఇది చెల్లికి ట్వంటీ ట్వంటీ వన్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసా ఫ్లిప్కార్ట్ ఐ థింక్ ఇది వైట్ కలర్లో చాలా ప్లఫీ ప్లఫీగా ఉంది దీని డీటెయిల్స్ చాలా బాగా వచ్చాయి క్యారెట్ డీటెయిల్స్ ఇంకా ఇయర్స్ డీటెయిల్స్ ఈ గిఫ్ట్ పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ బెంగళూరులో లాక్డౌన్ ఉండే జూన్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్లో లాక్డౌన్ ఉండే సో పెద్ద పెద్ద మాల్స్ కానీ ఏమీ ఓపెన్ చేసిలేవు పక్కనున్న సూపర్ మార్కెట్స్ ఆన్లైన్ స్టోర్సే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా నాకు చాలా లేట్గా వచ్చింది ఆన్లైన్లో డ్యూ టు లాక్డౌన్ కానీ ఇది మా చెల్లికి ఫుల్ నచ్చింది అనమాట క్వాలిటీ మాత్రం సూపర్ మై టెన్త్ సాఫ్ట్ టాయ్ ఇది సేమ్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్లో సిస్టర్ కోసమే కొన్నా తన బర్త్డే ఉంది ఇక్కడ లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళలేను ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసినాయి కొన్ని క్యాన్సిల్ అయిపోవడము లేట్గా డెలివరీ అవ్వడం జరిగింది సో ఇది పక్కనే ఉన్న విశాల్ మార్ట్ ఉంది కదా మా ఇంటి దగ్గరలో కొంచెం విశాల్ మార్ట్ ఉంది సో అక్కడ పర్చేస్ చేసే ఇది మంచి రీజనబుల్ ప్రైస్కి క్వాలిటీ ఉన్న ప్రొడక్టే వచ్చింది వెరీ క్యూట్ స్మాల్ టెడ్ మై లెవెన్త్ సాఫ్ట్ టాయ్ ఇది నాకు గిఫ్టింగ్ పర్పస్ పైనే వచ్చింది ఇది నేను కొనలేదు చాలా చిన్నది కీచైన్ బొమ్మలు ఉంటాయి కదా దానికంటే కొంచెం పెద్దది ఇది నేను హైదరాబాద్ ఆఫీస్లో రిజైన్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది గిఫ్ట్ చేసింది చాలా క్యూట్గా ఉంది ఇది ఇది ఎందుకంత క్యూట్ ఉందంటే దీనికి మంచిగా హెడ్ పైన క్రౌన్ లాగా అండ్ కింద లవ్ అని చెప్పేసి రోజెస్తో ఇంత చిన్నదానికి అంత మంచి డీటెయిల్స్ ఇచ్చి చేశారు మా ఫ్రెండ్ ఇచ్చిన తర్వాత నాకు ఈ బుట్టిలో పెట్టాను అన్నమాట దీన్ని ఈ బుట్ట వచ్చేసి ఏవో చాక్లెట్స్కి వచ్చింది చాక్లెట్స్ తిన్న తర్వాత ఈ బుట్ట ఏమిటి ఉందని చెప్పి ఈ టెడ్డీని పెట్టాను లుక్ బాగుంది ఇలా ఓవరాల్గా మై ట్వెల్త్ సాఫ్ట్ టాయ్ ఇది క్యూట్ స్మాల్ క్యాట్ ఇది చెల్లికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు తన బర్త్డేకి టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో ఇచ్చారు చెల్లికి ఇది ఈ బర్త్డే గిఫ్ట్ ఇది చాలా చాలా క్యూట్గా అరుస్తుంది కాకపోతే అది వాయిస్ వినిపిద్దామంటే ఇప్పుడు బ్యాటరీస్ లేవన్నమాట సో నేను అందుకని వాయిస్ యాడ్ చేయలేకపోతున్నా కానీ ఇది చాలా క్యూట్ లిటిల్ సాఫ్ట్ ఆయ్ దీని లుక్ చాలా బాగుంటుంది డీటెయిల్స్ కూడా ఇది క్యూట్గా ఒక బుట్టలో ఇంకా దీని హెయిర్ డీటెయిల్స్ ఇంకా ఐస్ డీటెయిల్స్ చాలా బాగా అనిపిస్తాయి చాలా స్మాల్ టాయ్ బట్ వెరీ క్యూట్ సో ఓవరాల్ లుక్ చూసేయండి మై థర్టీన్త్ సాఫ్ట్ టాయ్ ఇది వచ్చేసి ఆఫీస్లో ఉన్నప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కింద సీక్రెట్స్ అంట ఆడతాం కదా సో సీక్రెట్స్ అండ్ గేమ్లో సిస్టర్కి వచ్చింది ఈ సాఫ్ట్ టాయ్ సో ఎవరిచ్చారో తెలీదు టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ క్రిస్మస్ గేమ్స్లో వచ్చింది కంప్లీట్గా రెడ్ కలర్లో ఉంది టెడ్డి డిఫరెంట్గా ఉంది వెరీ క్యూట్ మై ఫోర్టీన్త్ సాఫ్ట్ టాయ్ ఇది వచ్చేసి పాకెట్ సైజ్ అంటే కీ చైన్ టైప్ సాఫ్ట్ టాయ్ ఇది ఎప్పుడొచ్చిందో గుర్తులేదు చాక్లెట్స్ పర్చేస్ చేస్తే అందులో వచ్చింది ఈ సాఫ్ట్ టాయ్ చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పి అట్లాగే దాచిపెట్టేశాను మ్యాక్సిమమ్ నేను ఇట్లాంటి డెకోర్ వస్తువులు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా ఉంచుతాను అట్లా దాచిందే ఇది కూడా ఇవి నా దగ్గర గుడ్ కండిషన్లో ఉన్న సాఫ్ట్ టాయ్స్ సో ఒకసారి అన్నీ చూసేయండి సాఫ్ట్ ఆయిన్ వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్